ఇన్స్టంట్ పైచో ఈజ్ ఈక్వల్ టు ఇన్స్టంట్ పాపులారిటీ. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలి. మంచి పని చేస్తే ఎవరు ఫాలో చేస్తారు? అందుకే ఎవరినో ఒకరిని తిట్టాలి, ఏదో ఒక పాయింట్ పట్టుకుని వీడియో చేస్తే వైరల్ అవుతుంది. అది ఇంకా తెలివిగా చేస్తే పాపులారిటీతో పాటు ఫ్యాన్స్ కూడా పెరుగుతారు. తర్వాత మనం ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా చేస్తారు. ఇప్పుడు కొంతమంది యువత ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. దీనికి ప్రశ్నించడం అనే ట్యాగ్ తగిలించి సోషల్ మీడియాలో యువత వేస్తున్న వెర్రి వేషాలు పరాకాష్ఠకు చేరాయి. సరదాగా మొదలై వ్యసన ప్రాంతం చెందిన ట్రాలింగ్ అనే దరిద్రపు అలవాటు ఇప్పుడు టిక్ టాక్లో శృతిమించి పాకన పడుతుంది. ఏ పని లేక ఏం చేయాలో అర్థం కాక యువత ఎలాంటి పనులు చేస్తున్నారో కళ్లకు కట్టే స్టోరీ ఇది. వారి తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక. టిక్ టాక్ యాప్ లో జరిగే వికృతమైన వ్యవహారాలు చూడండి. ఒకరిని టార్గెట్ చేయడానికి ప్లానింగ్ ఎలా జరుగుతుందో చూడండి. ఏ లేదు, వీని కాల్ చేస్తున్నా, వస్తావేమో, ఆడవుతావేమో అని. గోపాలకృష్ణ చెయ్యి చెయ్యి చెయ్యి. వాడు వీడు అనే తేడా లేదు, ఎవరినైనా ట్రోల్ చేస్తారు, ఎలాగైనా ట్రోల్ చేస్తారు. కాదా అను అని పిల్లలతో కూడా అనిపిస్తారా లాస్ట్ కి? ట్రైనింగ్ క్లాసెస్ అయి అంతా పక్కాగా జరుగుతుంది. ప్లానింగ్ ఒకరిది, ఎగ్జిక్యూషన్ మరొకరిది. ట్రోలర్స్ దెబ్బకు హడలిపోతున్న యూజర్స్, మాట్లాడాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి. బాయ్ అందరికి, ఏరా నీకు హ్యాపీగా మానేస్తున్నా టిక్టాక్ చేయడం. ఇప్పుడు పెట్టుకో, బ్యాడ్ కమెంట్స్ పెట్టుకుంటావా? దీన్ని ట్రోలింగ్ అనాలా, ఉన్మాదం అనాలా, లేక మానసిక వైకల్యం అని సరిపెట్టుకోవాలా? టిక్ టాక్ లో ముదిరిపోయిన ట్రోలింగ్ వ్యవహారం, నీరుగారిపోతున్న యాప్ అసలు లక్ష్యం. అదో రకమైన శాడిజం, ఎదుటి వారిని తిట్టి ఆనందాన్ని పొందే వికృత రూపం. మాటకు మాట మాట్లాడితే ఒక రకం, కానీ వీళ్ళంతా ఇంకో టైప్. గ్రూపులుగా ఏర్పడి ఎవరిని ట్రోల్ చేయాలో ముందే డిసైడ్ చేసుకుంటారు. వారిని కనీసం వినలేని బూతులతో తిట్టి రాక్షసానందాన్ని పొందుతారు. దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకుంటారు. ఇక్కడంతా పక్కా ప్లాన్డ్గా జరుగుతుంది. ఎవరిని ట్రోల్ చేయాలి, ఎలా ట్రోల్ చేయాలనే దానిపై పక్కా క్లారిటీతో ఇదంతా చేస్తారు. ఈ ట్రోలింగ్స్కి భయపడి కనీసం టిక్ టాక్ యాప్ ఓపెన్ చేయాలంటేనే దడుచుకుంటున్నారు సామాన్యులు. ఇట్లా ఏసి ఫోర్ల దగ్గరకి పైసలు వేపించుకుంటారు కూడా, అట్లా వేపించుకుందామాటి అన్నా. నీ ఫ్యాన్ అన్నా, నేను ఇక్కడికి వచ్చినానా, అట్లా వచ్చినానా, ఇట్లా వచ్చినానా, అది కార్డు పని చేసలు జర ట్రాన్స్ఫర్ కొట్టడం వేపించుకుందామా, టెంప్ట్ చేద్దామని. విన్నారా, కొంతమంది ఒక వాట్సాప్ గ్రూప్ గా ఏర్పడి ఎవరిని ఎలా ట్రోల్ చేయాలనే దానిపై చేసిన డిస్కషన్ ఇది. కనీసం వినను కూడా లేని ఘోరమైన తిట్లు బూతులతో నిండిపోయిన ఈ బీప్ ఆడియో క్లిప్ కేవలం శాంపిల్ మాత్రమే. ఎంతో మంది యువ కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతో వచ్చిన టిక్ టాక్ యాప్ లోని మరో వికృత రూపం. మాట్లాడాలంటే భయం, తమ అభిప్రాయాన్ని నిర్భయంగా పంచుకోవాలంటే భయం. ఎందుకంటే ఏం మాట్లాడినా క్యారెక్టర్ అసాసినేషన్, వారికి వ్యతిరేకంగా ఫేక్ ఐడీలతో అబ్యూజివ్ టాక్ టిక్ టాక్ యూజర్స్ ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య. మొత్తంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒక ఉన్మాదంగా మారిపోయింది. ముఖ్యంగా టిక్ టాక్ లో ఇది మరీ శృతిమించి వాట్సాప్ గ్రూపులుగా ఏర్పడి బూతులు తిట్టుకునే వరకు వెళ్ళింది. టిక్ టాక్ లో ఒక యూజర్ పాపులర్ అవుతున్నారంటే చాలు, వాళ్లను ఈ ట్రోలింగ్ గ్రూప్ టార్గెట్ చేస్తారు. వాళ్లు మాట్లాడే ప్రతి విషయాన్ని నిశితంగా గమనిస్తూ అందులో ఒక పాయింట్ ను పట్టుకుంటారు. అప్పటికే ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో దీనిపై డిస్కషన్ చేసుకుని ట్రోలర్స్ అందరూ ఫలానా వ్యక్తిపై అటాక్ మొదలు పెడతారు. బూతులతో వాళ్లను మానసికంగా హింసిస్తారు, కుటుంబాన్ని కూడా ఈ రొచ్చలోకి లాగుతారు. అలా ఈ మధ్యనే ఒక వ్యక్తిని టార్గెట్ చేసిన ట్రోలర్స్ అతన్ని ఎంత దారుణంగా తిట్టారో ఒకసారి వినండి. చెప్పు. ఏ లేదు, విని కాల్ చేస్తున్నా, వస్తావేమో, ఆడవుతావేమో అని. గోపాలకృష్ణ గనక చెయ్యి చెయ్యి చెయ్యి. ఏమైంది, రికార్డ్ పెట్టలేదు గ్రూప్ లో? కొత్త గ్రూప్ లో నేను యాడ్ అయింది చూసుకున్నా. నేను షాప్ లో ఉండే డాడీ కూడా ఉండే, తేడా ముందు ఏం తిడతామని బయటకు కూడా వచ్చినా. నేను దానికోసం స్పెషల్ గా బయటకు వచ్చి చూసుకున్నా, ఆడు రిమూవ్ చేసేసాను. ఫస్ట్ ఆధారం గానీ వెళ్తున్నా. ఓకే. హలో, ఎవరు? అన్నా గోపాల్ అన్నా. అన్నా గోపాల్, నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్నా నీకు. నేను గోపాల్ గోపాల్ నీ జాతీయ లేపుతా నా కొడుకులతో మన్మరాలతో బిడ్డలని మనవాళ్ళని ఏమనుకుంటున్నావు?
అరే మహేన్ అరే ముసల్ ఫ్లెక్సులు ఉన్నాయి రా హైదరాబాద్ లో అనేవి, నీ హైదరాబాద్ ఫ్లెక్సులు అంటే ఉచ్చం చేస్తా ఏమనుకుంటావు సులభ కాంప్లెక్స్ లో పక్కకి. అరే పొడ్డు అరే గోపాలకృష్ణ అరే పార్లజీ ప్యాకెట్ మీద పిల్లలు ఉంటారు చూడ, ఆ పిల్ల పెద్దదేనంట, ఆ పిల్ల కొడుకుతో వెళ్ళిపోయినావు వెళ్ళిపోయినావు గోపాల. నేను లేడు ఎవడు అరే అరే చెక్క అరే చెక్క అరే ఆడు ఆడవట్లో లేకుండా మాట్లాడుతున్నాడు. అరే అమ్మాయి అబ్బాయి అరే రే నువ్వు లేడీస్ కి లేడీస్ కి ఇచ్చి నా ఫోను అరే వీడియో కాల్ చేరా గోపి అరే గోపి నీ అరే మంచి ఆకలి మీద ఉన్నారు ఆకలి మీద ఉన్నారు రూపాయి రూపాయి ఇస్తారు రూపాయి రూపాయి అరే గోపి నేను 2 రూపాయలు ఇస్తారా రూపాయలు ఇస్తా 5 రూపాయలు ఇస్తా ఎందుకు రాని వేలంపాడ 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 వాడదాం ఈ రికార్డ్ నిజంగా బ్రో హైలైట్ రికార్డ్ వెళ్తుంది చూడు ఇది మళ్ళీ కలిపి రాని సరే తర్వాత కలుద్దాం. టార్గెట్ చేసిన వ్యక్తిని ముందుగానే క్రియేట్ చేసుకున్న వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు ఈ ట్రోలర్స్ బ్యాచ్. అందులో వాయిస్ మెసేజ్లతో అతన్ని తిడతారు, బ్లాక్ చేస్తే కొత్త కొత్త నెంబర్లతో మళ్లీ కామ్ షురూ చేస్తారు. కొంతమంది అమ్మాయిలైతే వీళ్ల ట్రోలింగ్ కు భయపడి వాళ్ళు చెప్పినట్లు వీడియోలు కూడా పోస్ట్ చేసిన సందర్భాలున్నాయి. కాదా అను అని పిల్లలతో కూడా అనిపిస్తున్నారా లాస్ట్ కి ట్రైనింగ్ ట్రైనింగ్ క్లాసెస్ అయ్యి కాదా అను అని పిల్లలతో కూడా అనిపిస్తున్నారా లాస్ట్ కి ట్రైనింగ్ ట్రైనింగ్ క్లాసెస్ అయ్యి. టార్గెట్ చేసిన వ్యక్తులు వీళ్ల వేధింపులకు గురైన వారు ఫోన్ చేసి బ్రతిమిలాడుకుంటే వీళ్ల ఈగో సాటిస్ఫై అవుతుంది. అందరూ టిక్ టాక్ లో ఈ ట్రోల్ చేసే వాళ్లకే సపోర్ట్ చేయాలట, లేకపోతే అయిపోతారు అనేలా వీళ్ల వేధింపులుంటాయి. ఈ గ్యాంగ్ వేధించే వ్యక్తికి సపోర్ట్ గా ఎవరైనా టిక్ టాక్ లో వీడియోలు చేస్తే వాళ్లని డైరెక్ట్ గా తిట్టకుండా మధ్యలో వీళ్ల మనిషిని ఇంకొకరిని ఇన్వాల్వ్ చేసి ఆ సపోర్ట్ చేసిన వ్యక్తి అమ్మని ఆడవారిని కూడా పచ్చి బూతులు తిట్టిస్తూ వీడియోలు చేయిస్తారు. బాధితుడికి ఎవరు సపోర్ట్ వచ్చినా ఫోన్ చేసి బెదిరిస్తారు. ఈ ట్రోల్స్ బారిన పడ్డవాళ్లలో అమ్మాయిల దగ్గర నుండి దాదాపు అన్ని వయసుల వారు ఉన్నారు. ఈ ట్రోలర్స్ కి ఉన్న ఏకైక లక్ష్యం ఇంకొకరిని అకారణంగా హింసించి వాళ్లు బాధపడుతుంటే రాక్షసానందం పొందటం. ఒక రకంగా టిక్ టాక్ లో వీళ్ళు ఒక సాడిస్ట్ గ్రూప్ లాగా ఫామ్ అయి వాట్సాప్ లో గ్రూప్ పెట్టి జనాలని ఎలా వేధించాలో చర్చించుకోవడం, వేధించడం, హింసించడం, సిమ్ కార్డ్స్ మార్చి ఆ వ్యక్తులకి ఫోన్ చేసి కాన్ఫరెన్స్ కాల్స్ పెట్టి ఈ గ్రూప్ అంతా ఆ వ్యక్తిని బూతులు తిడుతూ వేధించడం చేస్తారు. డబ్బులు గుంజాలని కూడా వీళ్ళు గ్రూప్స్ లో మాట్లాడుకుంటారు. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరం ఒక్కడనే టార్గెట్ చేద్దాం, ఒక్కడు ఒక ఆడు అయిపోతే ఆడు మన రీసెంట్ గా మన గోపాలకృష్ణ మిస్ లో టార్గెట్ చేసినట్టుగా అట్లా చేద్దాం. ఒకేసారి ఆడి మీద పడిపోయి మనకు ఆడు భయపడతాడు అట్లా. ఎవరన్నా ఒక అనుకుందాం మోహిజ్ బాబు అంటే ఆడు అసలు పని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, కాల్ చేసిన ఇప్పుడేనే ఆ లిఫ్ట్ చేయట్లేదు. ఆడికి వాడికి సపరేట్ ఒక 5 గ్రూప్ లో గట్టిగా అంటే గ్రూప్ నేను క్రియేట్ చేస్తా, ఎవరైనా ఎస్ అంటే ఓకే, లేకపోతే ఈ గ్రూప్ లోనే యాడ్ చేద్దాం మోసిబాని. వీళ్ళ దాడికి తట్టుకోలేక సదరు వ్యక్తి గ్రూప్ లెఫ్ట్ అయినా సరే వీళ్ళ సాడిజం తగ్గదు, మళ్ళీ మళ్ళీ వాళ్ళని యాడ్ చేస్తారు. అలా ఒక వ్యక్తిని ట్రోలర్స్ బ్యాచ్ తిట్టిన తిట్లు వినండి. ఓ దొమ్ ఓ పెద్ద పులి సింహం అంటే వారని పులి సింహం అవురా గ్రూప్ లో యాడ్ చేసి తిడితే తిరిగి తిట్టే అంత దమ్ము లేదు నీకు పులి బిడ్డ అవలం బిడ్డ నీ నోట మాట్లాడుతున్నావు రా టిక్ టాక్ లో నీ అంటే టిక్ టాక్ లోనే రూబా బార కాల్ చేయి కాల్ చేయట్ నీ మేవ రకాలు బ్లాక్ చేసుకున్నాక పిచ్చకుండా గ్రూప్ లో జాయిన్ కా మేవ ఎన్నిసార్లు ఆడ చేద్దామని ఆడైతే లేదు నీ మేక పులి బిడ్డ నా పులి బిడ్డ నీ మేక బిడ్డ. ఇలా చెప్పుకుంటూ పోతే టిక్ టాక్ యాప్ లో ఈ ట్రోలింగ్ బారిన పడిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లోనే వందల మంది ఉన్నారు. బయట ఎవరికీ చెప్పుకోలేక ఇంట్లో వాళ్లకు తెలిస్తే పేరు పోతుందన్న భయంతో తమ టాలెంట్ ని దాచుకుంటున్నారు. కంటెంట్ ఉన్న వాటికంటే కాంట్రవర్సీ వీడియోలకే ఈ టిక్ టాక్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుందన్నది జగమెరిగిన సత్యం.
వీలైనంత త్వరగా యువతలో ఈ వైకల్యాన్ని తగ్గించేలా చైతన్యం తీసుకురాకపోతే ఇప్పటికే వ్యసనంగా మారిన ఈ ట్రోలింగ్ వ్యవహారం ఇంకా చాలా దూరం వెళ్తుందంటున్నారు నిపుణులు. సో ఇటీవల సైబరాబాద్ కమిషన్ నేటికి టిక్ టాక్ కు సంబంధించిన ఇండియా సీఈఓ వచ్చిన సందర్భంలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన రావడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు సపోర్ట్ కోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ పర్టికులర్